వెల్కమ్ బ్యాక్. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టెక్కించాలంటే ఆక్యుపెన్సీ రేషియోను పెంచడం ఒక్కటే మార్గం అంటున్నారు ఆ సంస్థ కొత్త ఎండి ఏకే ఖాన్. గతంలో ట్రాఫిక్ విభాగంలో పనిచేసిన అనుభవం ఇప్పుడు ఆర్టీసీని ప్రగతి పథంలో నడిపించడానికి ఉపయోగపడుతుంది అంటున్న ఖాన్తో మా ప్రతినిధి పద్మజ ఫేస్ టు ఫేస్. సిటీ కమిషనర్గా బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వహించిన ఏకే ఖాన్ ఇప్పుడు ఆర్టీసీ ఎండీ అంటే వైస్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నారు. ఆర్టీసీకి సంబంధించి ఆయన ప్లాన్స్ ఏంటో అడిగి తెలుసుకున్నాం. సార్, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఆన్ బీయింగ్ అపాయింటెడ్. సో మీ ప్లాన్స్ ఏంటి? ఆర్టీసీ ప్లాన్స్ అంటే లక్ష్యం ఐ కెన్ టెల్. సంస్థ ఆర్థికంగా బలోపేతంగా ఉండాలి, ప్రజలకు మంచి సేవలు అందాలి ఆర్టీసీ నుంచి. అలాగే ఉద్యోగులు కార్మికులు కూడా సక్రమంగా న్యాయం జరగాలి, వాళ్ళ సంక్షేమం కూడా సక్రమంగా అమలు కావాలి. ఇది లక్ష్యం. దీనికి ఇంకా ఎటువంటి ప్లాన్స్ తయారు చేసుకోవాలన్నది కొన్ని రోజులు పడుతుంది. దాంట్లో ఉన్న పరిస్థితి ఏమిటి, స్థితిగతులన్నీ అధ్యయనం చేసిన తర్వాత ప్రణాళిక తీసుకొని ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా అందరి సహకారంతో మేము అనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, 3 లక్ష్యాలు: సంస్థను బలోపేతం చేయడం, ప్రజలకు చక్కటి సేవలు అందించడం, ఉద్యోగులు కార్మికులను సక్రమంగా వాళ్ళ సంక్షేమం చూడడం అన్నది తప్పకుండా జరుగుతుంది. ఆర్టీసీకి చూసినట్లయితే ఎవ్రీ ఇయర్ నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి గత కొన్ని ఇయర్స్గా. దీనికి సంబంధించి అంటే ఈ నష్టాలను తగ్గించడానికి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం? అంటే గత కొద్ది సంవత్సరాలు నష్టాలు వచ్చిన మాట వాస్తవం. దీన్ని ఈ ట్రెండ్ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. అది కాకుండా సంస్థ ఇంకా ఎక్కువ సేవలు అందించడం కానీ, ఉద్యోగులకు సంక్షేమం విషయంలో శ్రద్ధ వహించడం కానీ కష్టం అవుతుంది. సో చూడాలి, ఇంకా కొన్ని ముఖ్యంగా కొన్ని విషయాలు ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లీట్ యూటిలైజేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆక్యుపెన్సీ రేట్ పెంచాల్సిన అవసరం ఉంటుంది. లాసెస్ ఎందుకు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అధ్యయనం చేసిన తర్వాత ఒక సంస్థలో ఒక కార్పొరేషన్లో ఎటువంటి చర్యలు చేపడితే లాసెస్ తగ్గడానికి అవకాశం ఉంటుంది, ఎంప్లాయీ ప్రొడక్టివిటీ పెంచడానికి ఎలాంటి అవకాశం ఉంటుంది, వాళ్ళని ట్రైన్ చేయాల్సిన అవసరం ఉందా, ఇంకా ఎక్కువ మోటివేట్ చేయాల్సిన అవసరం ఉందా, ఇలాంటి విషయాలన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకొని తప్పకుండా విల్ వర్క్ అకార్డింగ్ టు ఏ ప్లాన్ అండ్ అచీవ్ సక్సెస్. అంటే మీ ముందు వర్క్ చేసిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టెక్నాలజీని అంటే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ని పెంచడం కానీ, టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడం కానీ చేశారు. అలా మీరేమైనా యూ హ్యావ్ సంథింగ్ స్పెసిఫిక్ ఇన్ యువర్ మైండ్? రెండు ముఖ్యమండి. ఒకటి ప్రొడక్టివిటీ ఇన్ ది పీపుల్, బికాస్ పీపుల్ ఆర్ ది బిగ్గెస్ట్ అసెట్. పీపుల్ ప్రొడక్టివిటీ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఇటు ఆటోమేషన్ కానీ, గోయింగ్ టువర్డ్స్ ఎలక్ట్రానిక్స్, గ్యాడ్గెట్స్, అలాగే టెక్నాలజీ ఇండక్షన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. టెక్నాలజీ ఈజ్ డెఫినెట్లీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్సర్. సో రెండు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలానే మీరు ఇంతకుముందు ట్రాఫిక్లో కూడా వర్క్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. అండ్ ఇన్సైడ్ అవుట్గా మీరు మీ పర్సెప్షన్ ఇప్పుడు ఏమైనా మారుతుందంట? ఐ డోంట్ థింక్ సో. అప్పుడు ఇప్పుడు ఆలోచన విధానంలో పెద్ద ఇదేం లేదు. సి వెన్ యూ కమ్ టు అ సీనియర్ పొజిషన్ అండ్ హెడ్ అన్ ఆర్గనైజేషన్ లైక్ దిస్, వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ ది మేనేజ్మెంట్. సో ఆ మేనేజ్మెంట్ చేసుకోవడం కోసం దర్ లాట్ ఆఫ్ యూ విల్ హ్యావ్ టు లుక్ అట్ యువర్ అసెట్స్, యూ హ్యావ్ టు లుక్ అట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ సీ హౌ యూ కెన్ మ్యాచ్ బోత్ ఆఫ్ దెమ్ అండ్ దెన్ డూ దట్. ఐఎమ్ షూర్ విల్ బి ఏబుల్ టు డూ ఇట్. ఆక్యుపెన్సీ రేషన్ పెంచడం ద్వారా గత కొన్నేళ్లుగా ఆర్టీసీకి వస్తున్న నష్టాలను తగ్గిస్తూ ఉద్యోగులను కూడా కలుపుకుంటూ సంస్థ అభివృద్ధికి కృషి చేస్తారంటున్నారు కొత్తగా ఎండీ అండ్ వీసీగా బాధ్యతలు తీసుకున్న ఏకే ఖాన్. విత్ కెమెరా పర్సన్ యాదగిరి, పద్మజా, ఎన్టీవీ, హైదరాబాద్.